ఏలూరు జిల్లా పోలవరం చిక్కాల వీర్రాజు తాటకు ఇల్లు పూర్తిగా దగ్ధం అయిపోవడంతో ఆ కుటుంబం నిరాశ్రయులు కావడం చాలా బాధాకరమని జనసేన పార్టీ పోలవరం ఇన్ఛార్జ్ సిరి బాలరాజు అన్నారు. పోలవరం మండలం ఎల్ఎన్డిపేట గ్రామంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన చిక్కాల వీర్రాజు కుటుంబ సభ్యులను జనసేన పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి చిన్నితో కలిసి సిరి బాలరాజు పరామర్శించారు. ఆ కుటుంబానికి 5,000 రూపాయలు నగదు, బియ్యం, కూరగాయలు, కిరాణా వంటి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాశ్రయులైన చిక్కాల వీర్రాజు కుటుంబానికి ఇల్లు కట్టి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్ని ప్రమాదంలో కట్టుబట్టలతో బయటపడిన చిక్కాల వీర్రాజు కుటుంబం సర్వం కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతుందని, ఇంటి సామాగ్రి కొనుక్కునేందుకు ప్రభుత్వం వారికి నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. జనసేన పార్టీ అండగా ఉంటదని, ఆధైర్యపడవద్దు అని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, ఉపాధ్యక్షులు కురసం రమేష్, మామిడిపల్లి స్వాతి, మామిడిపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అది తెలిసి మేము జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షులు పోలవరం మండల అధ్యక్షులు చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి కుటుంబానికి మా వంతు సహాయంగా రైసు, అలాగే నిత్యావసర సరుకులు 5,000 రూపాయలు మా పార్టీ తరఫున మేము ఇస్తున్నాం. అలాగే మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు వారు కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. మీరు వెంటనే స్పందించి వారికి వెంటనే ఇల్లు కట్టించి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళకి సంబంధించి ఏవైతే వస్తువులు ఉన్నాయో వాళ్ళ వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వెంటనే వాటికి కూడా ప్రభుత్వం నుంచి ఏమన్నా నిధులు మంజూరు చేసి అవి కొనుక్కోవడానికి సహకరిస్తారని మేము ఈ వైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీరికి జనసేన పార్టీ తరఫున ఏ అవసరం వచ్చినా కూడా మా ఇక్కడ గ్రామ నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వారికి ఏ అవసరం వచ్చినా కూడా మేము జనసేన పార్టీ తరఫున సహాయం చేయడానికి మేము ముందుంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం.